బాగుంది, సూపర్ పర్ఫార్మెన్స్, అన్ని బాగున్నాయి, ఎవ్రీథింగ్ యాస్ గుడ్, సూపర్. కనం మూవీ అసలు పల్లే అనిపి, అంటే మెసేజ్ అనమాట. మెయిన్ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు జరిగే అబార్షన్స్ మీద, దాని మీద దీని మీద ఒక మంచి మెసేజ్ తీసుకున్నారనమాట. సో సాయి పల్లవి గారు యాక్టింగ్, అండ్ ఆల్సో పాప వెరోనిక అండ్ ప్రియదర్శి కూడా. అండ్ డైరెక్షన్ వైజ్ వస్తే మనకి ఇక్కడ అంతా లైక్ అంటే మనం డబ్బింగ్ మూవీస్ చూసాం విజయ్ గారు అని చెప్పేసి, ఎల్ విజయ్ అని చెప్పేసి మనం ఇక్కడ డబ్బింగ్ లైక్ మన నాన్న అభినేత్రి ఇట్లాంటి మూవీస్ చూసుంటాం మనం. మనం డబ్బింగ్ మూవీస్ చూసాం డైరెక్ట్గా, హీఈస్ ఆల్సో గాట్ వెరీ నైస్ మూవీస్ ఉన్నాయన్నమాట ఆయనవి. అదేవిధంగా ఎమోషన్ నాన్న మూవీలో ఎంత మంచి ఎమోషన్ క్యారీ చేశారు, దీంట్లో కూడా అంత మంచి ఎమోషన్ క్యారీ చేశారనమాట. సో చాలా అంటే ఒక 2 అవర్స్ టైం వేస్ట్ అనే అనిపించలేదు అనమాట. ఒక మంచి మెసేజ్ చూసిన ఫీలింగ్ అనిపించింది, అండ్ ఆల్సో తక్కువ రన్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో నైస్, మంచి మూవీ, మెసేజ్ మూవీ అని. హైలైట్స్ సాయి పల్లవి, మన పాప యాక్టింగ్, ప్రియదర్శి, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మెసేజ్ బాగుంది. అవాయిడ్ ఎమోషన్స్, మేక్ ద లైఫ్ కమ్ అవుట్, అండ్ ద లైఫ్ షుడ్ లివ్ ఆన్, సో ఇట్ షుడ్ నాట్ బి అ రాంగ్ డెసిషన్. కనమ్ ఈజ్ అ వర్త్ వాచింగ్ మూవీ బై ఆల్. People should learn to avoid abortions. Thank you. Movie has a message. I think it's a good watch, definitely. Movie ki manchi message undandi society ki, chudadagina cinema. Very nice and beautiful film. Chala baagundi cinema, chaala pedda hit ayyadi. Cinema chudali sir. Oka manchi message, youth chese tappulu untayi kada. Early stage lo preminchukoni pichi tappulu chestaru kada. Aa tappulu valla em jarigindi, ఎందుకు చేయకూడదు, ఏం చేయకూడదు అనేది స్ట్రాంగ్గా డైరెక్ట్ చెప్పారు, శుతిమెత్తగా చెప్పారు, మరీ గట్టిగా రాశికి చెప్పకుండా. దానివల్ల ఏం అనర్థాలు రావచ్చు అనేది సింబాలిక్ చెప్పడానికి ప్రయత్నించారు. ఆ రీచ్ అయింది, బ్రిలియంట్ ఫిల్మ్. సాయి పల్లవి గారు ఎక్స్ట్రాడినరీ, నాగేశ్వరరావు గారు ఎక్స్ట్రాడినరీ. నాగేశ్వరరావు గారు వచ్చేసి ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాలకి పొంతలు లేకుండా యాక్ట్ చేశారు, అద్భుతమైన యాక్టింగ్. చిన్న పాప సినిమా వచ్చేసి అంటే యాక్టర్స్ ఎంత షేర్ తీసుకున్నారో, టెక్నీషియన్స్ కూడా ఎంత షేర్ తీసుకున్నారు సినిమాలో. మీకు ఎక్కడ ఓవర్ బోర్డు ఉండదు, కరెక్ట్గా సినిమాలో మెడ్జ్ అయిపోయిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాలో మెడ్జ్ అయిపోయిన యాక్టింగ్, కెమెరా మూమెంట్స్ కానీ. ఇంకా నీరవశా చేశారు కెమెరా. కనం సినిమా అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఒక థ్రిల్లర్ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ దెన్ మదర్ బేబీ సెంటిమెంట్ తీసుకురావడం, అండ్ దెన్ మోర్ ఓవర్ ది బెస్ట్ మెసేజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ రైట్, ఈ అబార్షన్ బ్యాన్ చేయాలని అందరూ చెప్పడం, దానివల్ల ఫ్యాంటాస్టిక్ మూవీ. అన్నిటికీ మించి సాయి పల్లవి, నాగశౌర్య ఎక్సలెంట్ యాక్టింగ్, వెరోనిక ఆ బేబీ చాలా బాగా యాక్ట్ చేసింది, అండ్ దెన్ ప్రియదర్శి ఈజ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ మొత్తం మూవీకి. కామెడీ నుంచి కన్వర్ట్ అయ్యేలో స్లోగా లాస్ట్లో ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. అండ్ ఓవరాల్ నీరవ్ షా ఫోటోగ్రఫీ, అండ్ దెన్ విజయ్ సార్ డైరెక్షన్, సామ్ మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్, అండ్ దెన్ బెస్ట్ పార్ట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చెప్పగలను, అండ్ దెన్ ఎడిటింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్, క్రిస్ప్ క్లీన్, ఎవ్రీబడి షుడ్ వాచ్ ద మూవీ.